कांग्रेस पार्टी राष्ट्र कार्यदर्शी चीकटि चार्लेस आध्वर्यंलో कांग्रेस पार्टी मंडल अध्यक्षुलు ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాజంపేట నియోజకవర్గం కోఆర్డినేషన్ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని 2024 లో గాని 2023 లో గాని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీనని పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన 3 మండలాల అధ్యక్ష भास्कर वेणुगोपाल रेड्डी वेंकटेश कांग्रेस महिला लीडर सुवार्तम्म पालेम नारायण कांग्रेस कार्यकर्तलु नायकुलु तदितरुलुगा पाल्गोन्नारु. राजंपेट कन्वीनर गा अंबलपल्लि नुंचि नन्नु इक्कडिकि एम्मिंचिन चेगटिगा नन्नु वेशारु. सिद्धवटंलो मीटिंग पेट्टुकुन्नाम. ई रोजु अंदरू चाला उत्साहंगा कन्वीनर कार्यकर्ता लीडर मैडम गार अंदर उत्साह पागो योजु कांग्रेस बोलता एनो सूचन चार वेणुगोपाल रेड्डी अंदर इदेगा मुझक पवाली कांग्रेस राबो एलक्ष एपड़ा रेल इरवे का इवे मूड वा के राहुल गांधी गार कांग्रेस पार्टी तरफ प्रधानमंत्री अब అది ఖచ్చితం. వచ్చిన తక్షణమే మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా ప్రత్యేక హోదా అయితేనేమి, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ అయితే లేకుంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి, ఇంకా ఇక్కడ బీజేపీ వల్ల అమ్మివేసిన ప్రతి ఒక్కటి ఎన్నిక తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఎడారి ప్రాంతంగా అయింది, వర్షాలు లేవు, ఇంకోటి లేవు, ఇక్కడ పరిశ్రమలు రావాల్సిందే ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన నిరుద్యోగ బిడ్డలకు చదువుకున్న బిడ్డలకు మన విలేజెస్లో ఎక్కడ ఉద్యోగాలు లేవు. వీళ్ళకంత ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అప్పుడే మన దేశానికి రాష్ట్రానికి రైతులకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ముస్లిం మైనారిటీ క్రిస్టియన్స్కి అందరికీ దళితులకు అందరికీ మేలు చేసేది ఒక కాంగ్రెస్ పార్టీని. దీన్ని నిలుపుకోవాలి, మళ్ళీ రప్పించుకోవాలి, కాంగ్రెస్ పార్టీనే రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పురోభివృద్ధికి వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నా పేరు చార్లెస్, రాష్ట్ర కార్యదర్శి రాజంపేట సమన్వయ రాజంపేట కోఆర్డినేషన్ కమిటీ సభ్యుని. మొదటగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు నా ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమంటే బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మండల స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకువేదానికి ప్రయత్నం చేసి దానికి ఈ మండల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులను నియమించడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఆ దినాల్లో ఇందిరాగాంధీ ఏం చేసింది, ఏమేం పథకాలు పెట్టింది, బడుగు బలహీన వర్గాల వారికి ఏం చేసింది అనే నినాదంతోనే అవన్నీ ప్రజల్లోకి చొచ్చుకొని పోయేదానికి ఈ కమిటీలు వేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తప్పకుండా 2024లో ప్రభుత్వము అన్ని విధాల బీజేపీ నింద వ్యతిరేక ద్వారంతో విసిగేసిన ప్రజలుడత ముసలోని కన్నా బసిలుడే మేలని ఎక్కడ చూసినా ఇదే వార్త. అయ్యా ఏదైనా మీ కాంగ్రెసే మేలయ్యా, నిజంగా చెప్పాలంటే ఏదైనా చూసుకోండి. ఈరోజు ఒక గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఈరోజు దగ్గర దాదాపు 1200 గ్యాస్ ఉంది. అదే ఈరోజు కర్ణాటకలో మా ప్రభుత్వం వస్తానే 500 గ్యాస్ చేసింది. మహిళలకు వచ్చేసి బస్సులో ఉచిత సౌకర్యం కల్పించింది, తర్వాత నిరుద్యోగులకు వచ్చేసి వృత్తి కల్పించింది, తర్వాత రైతులకు రైతు భరోసాలో వచ్చే సంవత్సరానికి వాళ్ళకు పెట్టుబడి పెట్టుకున్నది ఎన్ని ఉడకా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తూ ఉంది. కాబట్టి రేపు తెలంగాణలోగా కాంగ్రెస్ వస్తే ఎన్ని ఉడకా పథకాలు చేసేదానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నిన్న సోనియా గాంధీ అక్కడ రావడము ఆ వరాలన్నీ కురిపించింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆసక్తితో ఉన్నారు. మేముడుగా కాంగ్రెస్ పార్టీని
బలోపేతం చేసేదానికి ప్రతి ఒక్కరిని కలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటున్నాం మండల స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి మేము కాంగ్రెస్ పార్టీని తీసుకొని పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం।